శనివారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పల్లె ప్రగతి కార్యక్రమంపై హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు జిల్లా పరిషత్ చైర్మన్లు జెడ్పీటీసీ ఎంపీటీసీలు పంచాయతీ అధికారులు ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలో తీసుకున్న చర్యలపై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్యం పల్లె ప్రగతి విషయంలో జారీ చేసిన 189 జీవోను తూచా తప్పకుండా అనుసరిస్తున్నామని ఉపాధి హామీ పథకం కింద కూలీల సంఖ్య పెంచామని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు ట్రాలీలు వచ్చిన తర్వాత హరితహారం కింద బ్రతికే మొక్కల శాతం పెరిగిందని తెలిపారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా వానాకాలం వ్యవసాయ సాగుపై మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది यूजुअल चूस पैडी 2019 सा विधान चूस लक्ष मुफ आर वेल अटे मुख्य लक्ष मुफ वेल एकरा मन सा जो सो इन उड़े परस्तने बटी चूस अंत लक्ष मुफ वेले मन सा सो गौरव सीएम गारे प्रकार मन पर्सेज सन्न 70% 75% दीन भागाने आलरे अं 30% वर के 30% 25% वर के मैं वेबी दिन प्रकार प्रणा के जरिए रैतनी आलरे मन दुनार आ रही क्लस्टर वाली गुर्ति वाली की सन्न रकाल संबंधी विना अबावने स्ट्राटी ఆల్రెడీ మనం ఇలా అగ్రికల్చర్ గౌరవ సీఎం గారు కోరినట్టు అగ్రికల్చర్ మ్యాప్స్ కూడా చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఏ మండలాల్లో ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి అనేది కూడా చేసుకోవడం జరిగింది ఇది క్లస్టర్ వారీగా కూడా చేసుకోవడం జరిగింది సో ముఖ్యంగా మనం చూసుకుంటే ప్యాడీ కల్టివేషన్ మన జిల్లాలో పెబ్బే శ్రీరంగపూర్ పాంగర్ వీపంగల్ల ఏరియా గణపర్తి కొత్తకోట మదనాపూర్ ఆత్మపూర్ ఇది కొంచెం ఎక్కువ ప్యాడీ ఉండే ఏరియాస్ సో ఇక్కడ నా స్ట్రాటజీ ముందు చెప్పినట్టు ఎక్కువ శాతం సన్న రకాలని ప్రమోట్ చేయాలి సో దీనికి సీడ్ రిక్వైర్మెంట్ అవన్నీ కూడా రాబోయే సమయంలో గారు సీఎం గారు కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఆల్రెడీ క్లస్టర్ వారీగా మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది 27వ తారీఖు వరకు క్లస్టర్ వారీగా గౌరవ మంత్రి వర్యులు అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్ అందరు దీనిలో భాగస్వామ్యం అవ్వడం జరుగుతుంది రైట్ ఫ్రమ్ జెడ్పీటీసీ అందరూ కూడా అప్ టు సర్పంచ్ లెవెల్ ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిలో భాగస్వామ్యం ముఖ్యంగా రైతులు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఎక్కువ మార్పులు ఏం లేవు సో ముఖ్యంగా మనం చూసుకుంటే వాళ్ళని ఒప్పించి ముఖ్యంగా ఇది రైతుల పక్షాన తీసుకునే నిర్ణయం అనేది వాళ్ళకి నచ్చ చెప్పేలాగా మా ప్రయత్నం ఉంటుంది ప్రయత్నం కాదు తప్పనిసరిగా చేయగలుగుతామనే నమ్మకం కూడా ఉంది మాకు ప్రపోర్షనల్ గానే ఉన్నాయి ముఖ్యంగా కాటన్ కానివ్వండి అదే విధంగా జోవర్ కానివ్వండి గ్రీన్ గ్రామ్ బ్లాక్ గ్రామ్ క్యాస్టర్ గ్రౌండ్ నట్ షుగర్ కేన్ ఉల్లి పంటలు ఇవన్నీ కూడా ఇతర పంటలు కూడా ప్రపోర్షనల్ గానే ఉంటాయి సో అది కూడా గౌరవ సీఎం గారు క్లియర్ గా చెప్పారు ఇతర పంటలకి ఎక్కడ కూడా మనం తగ్గించాల్సిన అవసరం లేదు ఇంకా పెంచితే బెటర్ ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ అండర్ ఇరిగేటెడ్ అంటే వాటర్ ఇచ్చి కాటన్ మనం చేస్తే చాలా మంచి కాటన్ మనకి లభిస్తుంది అదే విధంగా ప్రస్తుతం మనం చూసుకుంటే 7500 ఎకరాల్లో ఉంది లాస్ట్ సీజన్ లో మనం చూసుకుంటే వానాకాలంలో ఇప్పుడు మాట్లాడతాం 10 డేల వరకు మనం తీసుకోపోయే ఆస్కారం ఉంది ఇంకా పెంచినా కూడా నష్టం లేదు ఎందుకంటే చక్కగా మంచి ఫైన్ క్వాలిటీ కాటన్ వస్తుంది కాబట్టి దాన్ని ప్రమోట్ చేస్తున్నాం మొక్కజొన్న సాగు వానాకాలంలో మొక్కజొన్న సాగు అనేది తగ్గించాలి ఎందుకంటే అండ్
యాసంగిలో పెంచుకోవచ్చు. యాసంగిలో వచ్చే పంట దిగుబడి ఎక్కువ వస్తుంది, క్వాలిటీ కూడా మంచిగా వస్తుంది. తర్వాత మన స్టేట్ లో ఉండే రిక్వైర్మెంట్ పౌల్ట్రీ ఫామ్ కానివ్వండి, డైరీ ఫామ్ కానివ్వండి, ఇతర ఇతరాలకి చిన్న చిన్న ఇతర ఇతరాలకి అవసరాన్ని బట్టి మనకి వానాకాలం పంట సారీ యాసంగి పంట చాలా మంచిగా ఉంటుంది. వానాకాలంలో ఏంటంటే ప్రొడక్షన్ అయినా కూడా బూజు తెలియదు, ఎందుకంటే వర్షం పడితే ఇమ్మీడియట్గా బూజు వచ్చి రైతులు నష్టపోతారు అనే ఆలోచనతోనే మొక్కజొన్న పంట తగ్గించుకోవాలి అని. మన జిల్లాలో చూసుకుంటే 1500 ఎకరాల్లో మొక్కజొన్న పంట 15,000 ఎకరాల్లో మన మొక్కజొన్న సాగు మనం చేస్తున్నాం. ముఖ్యంగా ఇది కూడా మన ప్రతి మండలం లేదు, నేను చెప్పినట్టు ఇలా ప్రాఫిట్ ప్యాటర్న్ మనం చూసుకుంటే మన గోపాల్పేట్ మండలం, రేవల్లి మండలం, అదేవిధంగా చిన్నంబాబి మండలంలో ఎక్కువ ఈ 15,000 ఎకరాలు సాగులో ఉంది. ఎక్కువ శాతం చిన్నంబాబి మండలంలో ఉంది. సో ముఖ్యంగా మా స్ట్రాటజీ ఏంటంటే, లేకపోతే మా విధానం ఏంటంటే, ఇప్పుడు రాబోయే సమయంలో ఈ మొక్కజొన్న రైతుల్ని మనము సంఘటితం చేసి మీరు ఫలానా పంటలు తీసుకుంటే దీనిలో కూడా మనం ఆల్రెడీ వర్కౌట్ చేయడం జరిగింది. సో రేవల్లి మండలం కానివ్వండి, గోపాల్పేట మండలం కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ రేవల్లి మండలంలో 12,000 మంది ఉన్నారు, అదేవిధంగా గోపాల్పేటలో 800 మంది రైతులు ఈ సాగులో ఉన్నారు. సో వీళ్ళని మనం వేరే పంట వైపుకి మళ్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రెడ్ గ్రామ్ మనం ఎందుకు చెప్తున్నామంటే గౌరవ సీఎం గారు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కంది పంట మనం ఎంత ప్రొడక్షన్ చేసినా గవర్నమెంటే కొంటారు, ఎంఎస్పి రేట్కి కొంటాము అని చెప్పడం జరిగింది. సో ఇది ఒక చాలా ప్లస్ పాయింట్ రైతులకి. సో రైతులు మీరు పండించిన కంది పంట తప్పనిసరిగా ప్రభుత్వమే కొంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. దీంట్లో మనం చూసుకుంటే లాస్ట్ టైం సాగు చూసుకుంటే వానాకాలం పంటలో 31 అంటే సుమారుగా 32,000 ఎకరాలు మన కంది పంట సాగించాం. సో మనం ఈ పంట ఏది మన మొక్కజొన్న పంట తగ్గించుకొని దీనిలోకి తీసుకొస్తాం. ఆ 15,000 ఎకరాలు ఏదైతే ఉందో అది కంది పంటకి తీసుకొస్తాం. ఇతర ఇతర పంటలు కూడా తగ్గించుకొని కంది పంట కూడా ఎవరైనా రైతుల ముందుకు వస్తే వాళ్ళందరినీ కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. వనపర్తి జిల్లా కేంద్రంలోని సఖీ వన్ స్టాప్ సెంటర్లో రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సంస్థ మరియు ఇండియన్ లిటరసీ ప్రాజెక్ట్ సంస్థ వారి సహకారంతో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి డిఎస్పి కిరణ్ కుమార్, సిఐ సూర్యనాయక్ ముఖ్య అతిథులుగా హాజరై COVID-19 లాక్డౌన్ సందర్భంగా వనపర్తి పట్టణంలో సఖీ సెంటర్లో నమోదైన పేద బాధితులకు 10 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీజే థామస్, చిన్నమ్మ థామస్, సఖీ సిబ్బంది మరియు ఆర్డిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఫర్ ది ఫస్ట్ టైం ఇక్కడ సఖీ కేంద్రానికి రావడాన్ని నేను ఒక మంచి అవకాశంగా, ఒక శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. ఎన్నో సత్కార్యాలు చేస్తున్నటువంటి ఆర్డిఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సఖీ కేంద్రము, సఖీ కేంద్రంలోని సిబ్బంది అందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీకు శుభాభినందనలు, ప్రత్యేక కృతజ్ఞతలు. మేము లాండ్ ఆర్డర్ డ్యూటీస్లో రకరకాలుగా మేము ఇన్వాల్వ్ అయిపోయి బిజీగా ఉంటాం. ఆ సమయంలో ఈ డొమెస్టిక్ వైలెన్స్ మ్యాటర్సు, అలాగే మైనర్ గర్ల్స్ మీద సెక్షువల్ అట్రాసిటీస్, అలాగే సెక్షువల్ అఫెన్సెస్ అగేన్స్ట్ విమెన్, ఈ హెడ్స్ కింద కేసెస్ రిపోర్ట్ అయినప్పుడు, కొన్ని ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇష్యూస్ కూడా వచ్చినప్పుడు మేము టైం కాన్సన్ట్రేట్ చేయలేని సందర్భంలో మీ సేవ అనేది, మీ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా, అంటే అది మనం వర్ణించలేము, చాలా యూస్ఫుల్ మాకు, పోలీస్ డిపార్ట్మెంట్కి, సొసైటీకి. ఆ విధుల్ని, ఆ కర్తవ్యాన్ని మీరు బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్, మీరు ఎంతో నిబద్ధతతో సేవా తత్పరతతో మీరు చేస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు. ఈ లాక్డౌన్లో ఎవరు బయటికి రాలేనటువంటి పరిస్థితి, చాలామంది పేదవాళ్ళు డైలీ వేజెస్ మీద బతికేటటువంటి లేబర్ కానీ, వీళ్ళందరూ కూడా ఈ లాక్డౌన్ పీరియడ్ వల్ల పని లేకపోవడం వల్ల వాళ్ళు చాలా కష్టపడుతున్నారని తెలుసుకొని, ఇటువంటి సంస్థలు, ఆర్డిఎస్ లాంటి సంస్థలు చాలామంది ఈ 2.5 నెలల్లో
अलागे प्रभुत्व रंग संस्थल प्रभुत्वमु विविध रूपाल्लो वीळ्ळंदरिकी नित्यावसर वस्तुल पंपिणी अनेदि जरिगिंदि चाला भारी एत्तुन जरिगिंदि इक्कड ముఖ్యంగా నేను చెప్పుకోదగ్గది ఏంటంటే ఈ విమెన్ రిలేటెడ్ అఫెన్సెస్లో విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు షెల్టర్ ఇవ్వడమే కాకుండా వాళ్లకు కౌన్సిలింగ్ చేసి వాళ్ల కాపురాలు వాళ్ల ఫ్యామిలీస్ నిలబెట్టు ఎంతో అనిర్వచనీయమైనటువంటి సేవను అందిస్తూ ఆర్డిఎస్ సంస్థ సఖీ కేంద్రము మళ్ళీ మానవతా హృదయంతో ఆర్డిఎస్ సంస్థ సఖీ కేంద్రం వాళ్ళు పేదవాళ్లను ఎంచుకొని వాళ్లకు ఈ కోవిడ్ సిచ్యువేషన్లో లాక్డౌన్లో వాళ్ళు ఏమి సంపాదించలేనటువంటి నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఒక మంచి బృహత్కార్యము చాలా యూస్ఫుల్ ఇది వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకునే విధమైనటువంటి ఒక మంచి సత్కార్యము చేస్తున్నందుకు హృదయపూర్వకంగా నేను వాళ్ళని అభినందిస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వనపర్తి జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నేను హార్ట్ఫుల్గా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మేము రెగ్యులర్గా చాలా బిజీగా ఉండి ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తూ ఉంటాం. ఆ సందర్భాల్లో ఈ మహిళల సమస్యలు చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అండి. అవి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మేము బయట ఉన్న సిచ్యువేషన్లో కొంతవరకు మా పరిస్థితులు కొంచెం అనుకూలంగా ఉండవు. ఆ టైంలో మహిళలు మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని రాత్రి సెంటర్ ఇవ్వాలన్నా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నా చాలా ఓపికతో కూడుకున్న సమస్య. అలాంటి సందర్భంలో మీరు సఖీ పెట్టినప్పటి నుంచి నేను మీ సఖీ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు చెప్పదలుచుకున్నట్టే చాలా సమస్యలు చాలా మహిళల సమస్యలు మీరు పరిష్కారం చేస్తున్నారు. కొంతవరకు మా సపోర్ట్తో కావచ్చు, కానీ మేము చేసేది ఒక 10-20% అయితే దాదాపు 80% సమస్యలు మీరే పరిష్కారం చేస్తున్నారు. మేము ఎప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని మాత్రం గుర్తు పెట్టుకున్నాం. మిమ్మల్ని అందరు పనిచేసిన ఇక్కడ వనపర్తి జిల్లాలో ఎస్ఐలు సిఐలు డిఎస్పీ గారు ఎస్పీ గారు గుర్తు పెట్టుకున్నారు. మా లెవెల్లో ఆ సమస్య పరిష్కారం కానీ కూడా చాలా మీ దగ్గర పరిష్కారం.